తమలపాకు చెట్టుని మన ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మరి తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టుకుంటాం వల్ల దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం ముట్టుకోవటం కానీ, దాన్ని తుంచి మనము ఇంటి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం లాంటిది ఇవ్వటం కానీ చేయవచ్చా చేయకూడదా? రకరకాల అనుమానాలు చాలామందికి తలెత్తుతున్నాయి. ఇంకొంతమంది అయితే తమలపాకు చెట్లని ఎంత యథేచ్ఛగా పెంచుతున్నారంటే, ఈశాన్యంలో తమలపాకు చెట్టు అద్భుతాలని తీసుకొస్తుంది అన్నారు కదా అనేసి ఈశాన్యం అంతా మూతపడేలాగా విపరీతంగా పెంచుతున్నారు. మరి దీంట్లో ఏది సత్యం ఏది అసత్యం? ఎంతవరకు మనం ఈ తమలపాకు చెట్టుని మన ఇంట్లో పెంచుకోవచ్చు? పెంచుకోవటం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు అయినా ఉన్నాయా, లేదంటే వాటి వల్ల ఏమన్నా మేలు జరుగుతుందా అనేటువంటి అంశాలని మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. తమలపాకు చెట్టు నిస్సందేహంగా ఇంట్లో పెంచుకోవచ్చు, దాంట్లో ఎలాంటి భయము పడాల్సిన అవసరం లేదు. అయితే మనము ఇంట్లో పెంచుకుంటున్నటువంటి తమలపాకుల్లో దాదాపుగా మనం చూస్తే మనకి కలకత్తా ఆకు అనేటువంటిది ఎక్కువగా దొరుకుతుంది. దేశవాళీ ఇంకా కలకత్తా ఆకు ఈ రెండింటి మనం కంపేర్ చేసి చూస్తే మనకి బయట మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలని కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా కలకత్తా ఆకు అనేటువంటిది ఉంటుంది. కలకత్తా ఆకు అంటే ఆకు బాగా ముదురుగా ఉండి దాని కొమ్మ కూడా ఎర్రగా కొంచెం ముదురుగా ఉంటుంది. అది దేశవాళీ ఆకు అంటే మనం పూజలకి రెగ్యులర్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చే ఆకులాగా మెత్తగా నున్నగా ఉండదు, బరకగా ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ అంటే ఈ దేశవాళీ ఆకైనా సరే లేదంటే ఈ కలకత్తా ఆకైనా సరే ఏదైనా సరే నిస్సందేహంగా మీ ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే దేశవాళీ ఆకు అనేటువంటిది కొంచెం బ్రతకటం అంటే ఎక్కువగా దానికి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కలకత్తా ఆకు కొంచెం మొండిది ఆ చెట్టు, కాబట్టి అది తేలిగ్గా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మటుకు నర్సరీల్లో ఈ కలకత్తా ఆకు అనేటువంటిది ఇంట్లో పెంచుకోవటానికి మనకి లభ్యంగా పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకటి మీరు గుర్తుపెట్టుకునేది ఏంటి అని అంటే, తమలపాకు చెట్టుని మీరు ఇంట్లో పెట్టుకుని పెంచుకోవటం వల్ల ఎలాంటి భయము లేదు, కానీ దాన్ని తాకేటప్పుడు కానీ దానికి నీళ్లు పోసేటప్పుడు కానీ లేదంటే దాని గురించి సంరక్షణ చేసుకునేటప్పుడు కానీ మీరు శుచి శుభ్రాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మరి మీరు నిరభ్యంతరంగా దీన్ని ఇంట్లో పెంచుకోవచ్చు అంటున్నారు, మళ్ళీ కొన్ని ఆచార వ్యవహారాలను పాటించాలి అని అంటున్నారు అని అంటే, మరి మన ఇంట్లో దేవుళ్ళని పెట్టుకుంటాం, రోజు పూజ చేస్తాం, స్నానం చేయకుండా శుభ్రంగా లేకుండా తులసి మొక్కని తాకటం కానీ దేవుడి గదిలో వెళ్ళటం కానీ చేస్తామా? చెయ్యం కదా. అలాగే ఈ తమలపాకు చెట్టు కూడా, తమలపాకు చెట్టుకి తులసి మొక్కకి కంపారిజన్ నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఈ తమలపాకుని అసలు మనం ఏ కార్యాల్లో వాడతాము, శుభకార్యాల్లో వాడతాము. ఇంట్లో ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఈ తమలపాకుని వాడతాం. కాబట్టి ఈ శుభకార్యాలకు వెళ్ళేటువంటి తమలపాకుని మనం చక్కగా కేర్ తీసుకోవాలంటే మనం కూడా అంతే శుభ్రంగా ఉండి వాటిని ముట్టుకోవటం అనేది మన కనీస ధర్మం. అలాగే అసలు వాస్తవానికి చూడాలి అంటే ఏ మొక్కనైనా తాకేటప్పుడు మనం శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మొక్కల్ని ఎప్పుడు కూడా ముట్టుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సాయంత్రం పూట ఇంట్లో ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు మేము తుంచి తమలపాకు ఆకుల్ని తుంచి పండు తాంబూలంతో పాటు కలిపి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. వాస్తవానికి మీ ఇంట్లో ఉన్న తమలపాకుని చక్కగా మీరు పండు తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు, తాంబూలంగా ఇవ్వచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు అలా ఇచ్చేటప్పుడు సాయం సంధ్య వేళ అంటే ఆరింటికి దాన్ని తుంచటం, ఎలా పడితే అలాగ కట్ చేయటం, గోళ్లతో గిళ్ళటం ఇలాంటి పనులు మాత్రం చేయకండి. వాస్తవానికి అసలు ఏ చెట్టుని కూడా ఆరింటి తర్వాత ముట్టుకోకూడదు. మనం సైన్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి సైంటిస్టులు ప్రూవ్ చేసింది కూడా ఉంది, ఆఖరికి వచ్చి మొక్కలు కూడా ఆరింటికి నిద్రపోతాయి అని. నిద్రపోయేటువంటి మొక్కని గిల్లి లేదంటే దాన్ని పీకి దాన్ని లాగి మనం దాని నుండి ఒక ఆకుని తుంచుకోవటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, తమలపాకు చెట్టు మంచిదే, దాన్ని పెంచుకోవటం వల్ల మంచే జరుగుతుంది, దానివల్ల ఎలాంటి చెడు లేదు. కానీ దాన్ని పెంచటం వల్ల మంచి జరుగుతుంది కదా అనేటువంటి అపోహలో కానీ
ఆ ఆలోచన ఎక్కువైపోయి కానీ దాన్ని యథేచ్ఛగా పెరగనిచ్చేసి ఈశాన్యంలో పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మొత్తం ఈశాన్యాన్ని లేదంటే ఉత్తరాన్ని దాంతో క్లోజ్ చేసేస్తే దానివల్ల మీకు వాస్తుదోషం పెరిగిపోతుందే తప్ప వాస్తుదోషం అనేటువంటిది బ్యాలెన్స్ కాదు. ఏ మొక్క పెట్టంగానే మనకు అద్భుతాలను ఇచ్చేదు. మొక్కలు పెట్టడానికి కారణం జోనల్ ఇంబ్యాలెన్స్ని తీసేయటం, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైనా ఉన్నా లేదంటే పరిణామాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా లేదంటే వాస్తు బ్యాలెన్స్ కాకపోయినా తాత్కాలికంగా ఒక రెమెడీగా మనం ఒక మొక్కని వాడుకుంటామే కానీ మంచిగా ఉన్నటువంటి వాస్తుని పాడు చేసే విధంగా మాత్రం మొక్కల్ని పెంచుకోకూడదు. మీరు పూర్తిగా ఉత్తరాన్ని కానీ అంటే నార్త్ని కానీ తూర్పుని కానీ అంటే ఈస్ట్ని కానీ కంప్లీట్గా తమలపాకు చెట్టు మంచిది అని చెప్పి బ్లాక్ చేసేసి ఎలాంటి సన్లైట్ కానీ ఎయిర్ కానీ రాకుండా మీరు కంప్లీట్గా దాన్ని బ్లాక్ చేసి కట్టి పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాస్తు ఇంబ్యాలెన్స్ అయ్యి నెగిటివిటీకి దారితీస్తుంది. కాబట్టి ఎప్పటిదప్పుడు మీరు దాన్ని చక్కగా ఒక తీగల్లే దానికి ఒక సపోర్ట్ ఇచ్చి చక్కగా పెంచడం వల్ల అంటే ఒక పరిణామం ఒక ఒక క్వాంటిటీలో లేదంటే ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో దానికి ఎంతవరకు పెరగాలంటే బాగా గుబురుగా కాకుండా చక్కగా నీట్గా దానికి ఒక తాడు కట్టి చక్కగా దాన్ని పాకించండి. అలా పాకించటం వల్ల ఎప్పుడూ కూడా అది మీకు మంచే చేస్తుంది కానీ చెడు చేయదు. దాన్ని ముట్టుకోకూడదేమో తుంచుకోకూడదేమో అని చెప్పి కనీసం దాన్ని ట్రిమ్ కూడా చేయకుండా అలాగే వదిలేయటం వల్ల దాని నుంచి నెగిటివిటీయే వస్తుంది కానీ పాజిటివిటీ రాదు. కాబట్టి తమలపాకు చెట్టుని పెంచుకోవటంలో ఎలాంటి తప్పు లేదు, కానీ దాన్ని తాకేటప్పుడు కొంచెం శుచి శుభ్రత అనేటువంటిది మనం పెట్టుకోవటం చాలా మంచిది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఈ తమలపాకు చెట్టుని తుంచటం అనేటువంటిది కూడా మంచిది కాదు, ఎందుకంటే ఈ తమలపాకుని మనం వాడేదే శుభకార్యాలకి. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని హ్యాపీగా తమలపాకు చెట్టుని మీ ఇంట్లో పెంచుకుని మీరు దాని నుంచి వచ్చేటువంటి పాజిటివిటీని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.